ఇంత సంక్షేమ పథకాలు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు 119 సంక్షేమ పథకాలు, అది ఎవరికైనా సాధ్యమా? ఎవరన్నా ఒకసారి గడగడ చెప్పండి, ఎవరు చెప్పలేరు. అంత సన్నబయ్యం ఇచ్చేసి అందరికీ కూడా పెన్షన్ ఇస్తుంటూ, ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చి జనాలకి ఉగాది రోజు పక్కా ఇళ్ళు ఇస్తూ ఇంత మంచి పనులు చేస్తుంటే ఎల్లో పత్రికలు మీరందరూ నిద్రపోతున్నారా? ఒక్కసారి ఇలాంటి మంచి పనులు మీరు చూపించండి ప్రజలకి. అలా కాకుండా ఎంతసేపు కూడా ఇల్లుని ఎవరో ఇది ట్యాకిల్ చేస్తున్నారు అనుకుంటూ, జెడ్ ప్లస్ ఉంటే డ్రోన్ కెమెరాస్ అనుకుంటూ దాన్నే చూపిస్తారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన 100 మీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది మాత్రం చూపించరు. మీకు ఎంతసేపు కూడా ఇదే హైప్ చేసుకోవడం తప్పితే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి అండ్ దేశాన్ని సుభిక్షంగా ఉంచే మార్గంలో మీడియాస్ పనిచేయాలి. కానీ ఈ విధంగా ఇలాగా సోషల్ మీడియాస్ కానీ ఇలా అక్రమంగా ఇక వీడియోస్ కానీ పోస్టింగ్లు పెట్టడం ఎంతవరకు సమమని నేను అడుగుతున్నా. మీకు కనుక దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడికి రమ్మంటారు? మమ్మల్ని రమ్మంటారా? మీరు వస్తారా? చెప్పండి, ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి, మేము వస్తాం. మీరు పెట్టిన పోస్టింగ్లు కనుక మీరు చదువుకుంటే మీరు 100 సార్లు చనిపోతారని కూడా చెప్పడానికి నేను ఎలాంటి అభ్యంతరం లేకుండా చెప్తున్నా.